ఈ మధ్య కాలంలో మనం చూడని ఒక జానర్ ని సెలెక్ట్ చేసుకోవడం, అంతకు ముందు వరకు సినిమా చేయని ఒక డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా అసలు ఆ జగజ్జరిక ఏమిటి కళ్యాణ్ రామ్ గారు, ఒక్కసారి డైలాగ్ తో స్టార్ట్ చేయరా ప్లీజ్. ఇదిరా నా జగజ్జరిక తో స్టార్ట్ చేయాలి ప్లీజ్. ఫ్రైడే కానీ సాటర్డే కానీ పెద్ద సక్సెస్ ఫంక్షన్ చేస్తామండి జనాల మధ్యలో. ఆ రోజు డెఫినెట్గా ఆ డైలాగ్ చెప్తాను. అంటే ఈరోజు ఈ వేదికకి ముఖ్య కారణం మా డిస్ట్రిబ్యూటర్స్, మా ఎగ్జిబ్యూటర్స్ అందరూ మేము రికవర్ అయిపోయాం, చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు 2022 మార్చి 10 ఈ సినిమా ప్రారంభించామండి. ప్రారంభించిన కరెక్ట్గా 5వ రోజు 2020 అండి, 2020 ప్రారంభించిన 5వ రోజు లాక్ పాండమిక్ ఉంది, అర్జెంటుగా లాక్డౌన్ చేసేయాలన్నారు. ఓకే సరే, లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో వెయిట్ చేద్దాం, పర్లేదు వెయిట్ చేద్దాం అనుకుంటే అదొక 3 అండ్ హాఫ్ మంత్స్ దాకా లాక్డౌను. ఇంకా అసలు తెలియని ఒక టెన్షన్ మొదలైపోయిందండి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు, షూటింగ్ వెళ్ళాం. షూటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ అన్నారు, మళ్ళీ లాక్డౌన్ అన్నారు. అసలు మామూలు టెన్షన్ పడలేదండి. ఇంకా అసలు నేనైతే చాలా నర్వస్ ఫీల్ అయిపోయినాయి. ఏంటి, నాకు ఒక కొత్త జానరా, నేను ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను, అండ్ విపరీతంగా విజువల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా పెద్ద సినిమా చేస్తున్నాం, ఏమైపోతుంది అనే టెన్షన్లో ఉన్నాను. లక్కీగా అన్నీ ఓపెన్ అయినాయి అండ్ వి స్టార్టెడ్ గోయింగ్. సినిమా తీస్తం జరిగిపోయింది. జరిగిన తర్వాత సడన్గా జూన్, మే ఎండింగ్ జూన్ మంత్లో మొదలుపెట్టారు, పబ్లిక్ థియేటర్కి రావట్లేదు అని మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఏందే ఇది, సినిమా స్టార్టింగ్ నుంచి టెన్షన్గానే ఉన్నాను, ఏమవుద్ది అంటే ఒక భయం ఉంటుందండి. 2.5 ఇయర్స్ కష్టపడి ఇంత బడ్జెట్ పెట్టి ఎంతో నమ్మకంతో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలన్నప్పుడు కొంతమంది మాట్లాడే మాటలు వింటుంటే చాలా భయం వేసేది, ఏమవుద్ది ఏమవుద్దని. కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఎప్పుడు ఉండేదండి. నేను తిరుపతి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మంచి కంటెంట్ మనం తీసుకొని మనం తీసి ప్రేక్షకుల ముందుకు పెడితే వాళ్ళే బ్రహ్మరథం పడతారు అని నేను నమ్మాను. ఫస్ట్ ట్రైలర్ కాడి నుంచి ప్రేక్షకులు మాకు ఇచ్చిన రెస్పాన్స్ థ్యాంక్స్. అండ్ ఆనందంలో కొన్ని కొన్ని వర్డ్స్ రావట్లేదు, కానీ యా లెట్ మీ జస్ట్ థింక్. మా నందమూరి వీరాభిమానులు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా టెక్నీషియన్స్, ముందుగా కీరవాణి గారికి ఈ సినిమాకి ప్రాణం పోశారు, సో థ్యాంక్స్ అలాట్ కీరవాణి గారు. అండ్ మా చోట్స్ గారు పాపం చాలా ఓపిక్గా అప్పుడప్పుడు లొకేషన్లో నేను నడిచిన ఏమన్నా ఆ గెటప్లో ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నా నన్ను భరించి చోట్స్ చాలా థ్యాంక్స్. లేదు ఓకే. తర్వాత మా టెక్నీషియన్స్ అందరికీ, ఈ ఫిలింలో నటించిన నటీనటులు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఫిలిం ఫెటర్నిటీ నుంచి చాలామంది తోటి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, నిర్మాతలు కానీ వాళ్ళందరూ ఫోన్ చేసి ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ ఐఎమ్ రీబార్న్. నాకు ఒక రీబర్త్నిచ్చిన సినిమా బింబిసారా. సో ఈ కథ ఇచ్చిన వేణు, సారీ వశిష్ట, థ్యాంక్స్ అలాట్. అండ్ సినిమాని చూసి నమ్మి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన మా రాజుగారికి, శిరీష్ గారికి, అండ్ మా డిస్ట్రిబ్యూటర్ అయిన ఈస్ట్ శివరామ్ గారికి, వెస్ట్ ఎల్వీఆర్ గారికి, నెల్లూరు హరికి, గుంటూరు విఎంఆర్, అండ్ సీడెట్ శోభన్ గారికి. సో మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ తప్పించి నేనేమి చేయలేనండి, కానీ ఒకటి మాత్రం చేయగలుగుతాను, ఒకటే ఒకటి చేయగలుగుతాను. ప్రతిసారి
నేను తీసే ప్రతి సినిమా ఏదో కొత్తతనం ఉంటూ అది మీ ప్రేక్షకులందరినీ అలరించాలని నేను నా వంతు ఆఖరి థాట్ ప్రాసెస్ అంటామా, ఆఖరి రక్తపు బొట్టు అంటామా, ఐ విల్ ట్రై టు గివ్ ఓన్లీ ద బెస్ట్. అండ్ మీ అందరూ, మీ అందరికీ చేతిరెత్తి నమస్కరిస్తున్నానండి ఈ సినిమాను చూసినందుకు, ఆదరించినందుకు.